వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. మహాభారతంలో చెప్పింది ప్రతిదీ నిజమేనా? ద్వారకా నగరాన్ని నిర్మించింది నిజంగా కృష్ణుడేనా? ఈ మధ్యన వెలుగు చూసిన ఇన్నాళ్ళుగా అంతుపట్టని విషయం ఏమిటది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతో అందంగా తీర్చిదిద్ది కట్టిన ద్వారకా నగరం సముద్రం అడుగున దొరికింది. ఇక అంతే, అంతా తెలుసుకోవాలని ప్రయత్నించిన సైంటిస్టు షాక్ అయ్యారు. భాగవత ప్రకారం శ్రీకృష్ణుడు తన ప్రజల కోసం ఆ నగరాన్ని నిర్మించారు. అయితే ఆ నగరంలోకి వెళ్ళటానికి చాలా ద్వారాలు ఉండేవని, అందుకే దానికి ద్వారకా అని పేరు వచ్చిందని అంటారు. అయితే ద్వారకాని ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తున్న శ్రీకృష్ణుడికి ఒకరోజు సమస్య రానే వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ సమస్య? సల్వుడు అనే ఒక రాక్షస రాజు తన పగనే ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి ద్వారకా నగరం మీదకి దండెత్తారు. కానీ అతను దండెత్తిన తీరు మాత్రం కొత్తగా ఉంది. ఏలియన్స్ వాడే యుద్ధ విమానాలని, యంత్రాలని సల్వుడు వాడాడని, వాటి ద్వారానే ద్వారకా మీద అగ్నివర్షం కురిపించారని, అందువలన సగం ద్వారకా మంటల్లో కాలిపోయిందని చెప్పుకుంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించారని, తన అవతారాన్ని చాలించిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకుంటారు. అయితే ఏలియన్స్ వాడే యంత్రాలు సల్వుడికి ఎలా వచ్చాయి? సల్వుడికి ఆ టెక్నాలజీ ఎలా తెలిసింది? సల్వుడు ఏలియన్స్ సహాయం తీసుకున్నాడా, లేక మనం అనుకుంటున్న ఏలియన్స్కి సల్వుడికి సంబంధాలున్నాయా?